ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఇరవై నాలుగవ మంగళవారము మీ అందరూ క్రీస్తు శరీరము ప్రతి వ్యక్తియు దానిలో ఒక భాగమే మొదటి పఠనము పుణిత చిన్నప్పగారు కొరింతేలకు రాసిన మొదటి లేఖ పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి పద్నాలుగవ వచనం వరకు మరియు ఇరవై ఏడవ వచనము నుండి ముప్పై ఒకటవ వచనం వరకు సహోదరులారా క్రీస్తు పెక్కు అవయవములు గల ఒకే శరీరము వంటి వాడు పెక్కు అంగములతో కూడినను శరీరము ఒకటయే కదా అట్లే యూదులమైనను అన్యులమైనను బానిసలమైనను స్వతంత్రులమైనను మనము అందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరములోనికి జ్ఞానస్థానము పొందితిమి అందరమును ఒకే ఆత్మను పానము చేసిన వారమైతి శరీరము ఒకే అవయవముతో కూడినది కాదు అది పెక్కు అంగములతో కూడినది కావున మీరు అందరూ క్రీస్తు శరీరము ప్రతి వ్యక్తియు దానిలో ఒక భాగమే దేవుడు శ్రీసభలో మొదట కొందరిని అపోస్సులు గను పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను తదుపరి కొందరిని బోధకులు గాను కొందరిని అద్భుతములు చేయువారిని గాను తరువాత కొందరిని స్వస్థతా కూర్పు శక్తిగల వారిని గాను కొందరిని ఉపకారములు చేయువారిగాను కొందరిని పరిపాలకులను గాను కొందరిని వివిధములగు భాషలు మాట్లాడు వారిని గాను నియమించెను అందరును అపోసులులా అందరును ప్రవక్తలా అందరును బోధకులా అందరును అద్భుతములు చేయుదురా స్వస్థపరచు శక్తి అందరికీ కలదా అందరును వివిధములగు భాషలలో మాట్లాడుదురా అందరును వాని అర్థమును తెలియజేయుదురా కనుక శ్రేష్టమైన వరములను ఆసక్తితో ఆపేక్షింపుడు అన్నిటికంటే శ్రేష్టమైన మార్గమును ఒక దానిని నేను మీకు చూపెదను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన మనము దేవుడైన ప్రభు ప్రజలము ఆయన మేపు మందలము ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము ఏడవ అధ్యాయము పదకొండవ వచనము నుండి పదిహేడవ వచనము వరకు అటుపిమ్మట యేసు నాయను గ్రామమునకు వెళ్ళుచుండెను శిష్యులను గొప్ప జనసమూహములను ఆయన వెంట వెళ్ళుచుండిరి యేసు ఆ గ్రామ ముఖద్వారమును ప్రవేశించినప్పటికీ జనులు ఒక యువకుని శవమును వెలుపలకు మోసుకొని పోవుచుండిరి అతడు ఆ గ్రామమున గల ఒక వితంతువునకు ఏకైక కుమారుడు ఆ గ్రామ ప్రజలు అనేకులు గుంపులు గుంపులుగా వెంట నుండిరి ఆ తల్లిని చూచి యేసు కనికరించి ఆమెతో ఏడవ వద్దమ్మా అని పలికెను ముందుకు సాగి పాడెను తాకెను వెంటనే దానిని మోయుచున్నవారు నిలిచిపోయిరి అప్పుడు యేసు చిన్నవాడా లెమ్ము అని నీతో చెప్పుచున్నాను అనెను వెంటనే ఆ మరణించిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను వాణిని తల్లికి అప్పగించెను అందరూ భయభ్రాంతులై మన మధ్యన ఒక గొప్ప ప్రవక్త వలసెను దేవుడు తన ప్రజలను రక్షించవచ్చెను అని చెప్పుకొనుచు దేవుణ్ణి స్తుతించిరి గుర్చిన ఈ వర్తమానము యూదయా ప్రాంతము అంతటను పరిసర ప్రాంతములందు అంతటను వ్యాపించెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు గాక